వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో గల గుడ్లవల్లేరు ప్రాంతంలో ఉంది. విద్యా కేంద్రంగా విలసిల్లుతోంది గుడ్లవల్లేరు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావుపై కొడాలి నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించారు. నెక్స్ట్ సీఎం ఎవరు, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగు పాపులర్ టీవీ. మీ ఒక్క నిమిషం అండి, మీ పేరేం పేరండి? పసల శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను కార్ డ్రైవర్ అండి. కార్ డ్రైవర్? గుడివాడ నియోజకవర్గం ఇది, ఇక్కడ గుట్లవల్లారండి. ఓకే. నెక్స్ట్ ఎవరు సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్? జగన్ గారు సీఎం అవుతాడు. కారణం అండి? కారణం అంటే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపులారిటీ ఎంత అనా ఇదిగా చేస్తున్నాడు కాబట్టి అవలేడండి. డాక్టర్ అవలకి చేసినవి కానీ ఇవి కానీ ఏది అవలా. అంటే ఏవి స్పెసిఫిక్గా, అంటే ఏవి అవుతాయని మీరు అనుకున్నారు, ఏవి అవ్వలేదు? జగన్ గారు పెట్టిన, జగన్ గారు చంద్రబాబు గారు పెట్టిన అన్నీ వీటిలో నాకు తగిలిన ఇది కూడా చెప్తున్నానండి. నాకు నా చెల్లి గారు ఇదే విషయంలో పెడితే ఇది అవ్వదు అని చెప్పి పెద్దలతోనే చేశారు. ప్లస్ నేను ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీని నాకు వచ్చిన మూడిట్లో కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఫస్ట్ వచ్చింది, ఆటో వచ్చింది అది ఆఫ్ చేశారు. తర్వాత ఆటో వచ్చింది, తర్వాత లెదర్ షాప్ పెట్టా, మూడు ఆఫ్ చేశారు. మూడు ఆఫ్ చేశారు, అవి రావు. ప్లస్ వచ్చి తర్వాత వచ్చి నేను ఇది పెట్టుకుంటున్నా అంటే నీ వల్ల ఏం కాదు అన్నారు. ఇది రేపు జగన్ గారు వస్తే నేను మీకు, మీరు స్కీమ్స్కి సంబంధించి అప్లై చేశారు కదా, మీకు అడ్డుకున్నారన్నారు, ఎవరు అడ్డుకున్నారు? పెద్దోళ్ళు అండి, గుడ్లవల్లేరు పెద్దోళ్ళు. పేరైతే చెప్పను నేను. పెద్దోళ్ళు అప్లై చేస్తే మీరు ఎక్కడ ఏ దశలో ఆగిపోయింది స్థానికంగా మీకు? బ్యాంకులో, ఎస్బీఐ బ్యాంకులో రెండో స్థాయిలో నాది వచ్చింది. రెండో స్థాయిలో వచ్చిందాన్ని ఏడో స్థాయిలో పెట్టారు. ఏడో స్థాయిది ఆఫ్ చేశారు మొత్తం. అయితే గుడ్లవల్లేరు పెద్దోళ్ళ పేర్లు అయితే నేను చెప్పను. ఇది పరిస్థితి. మీకు రుణాలు ఆగిపోయాయి? ఎస్సీ కార్పొరేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తాను నేను. ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తా, అయినా సరే ఆఫ్ చేశారు. నాకున్న క్వాలిఫికేషన్కి దీనికి ఇదండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా 10th క్లాస్ ప్లస్ డ్రైవింగ్ ఇవాళకి 4 ఏళ్ళు రెవెన్యూ అయ్యి ఉంది. ఆటోకి పెట్టుకున్న ఎస్సీ కార్పొరేషన్ నాకు వచ్చేది, అది రాణిగొండ ఆఫ్ చేశారు. ఓకే, సరే. ఓకే, మీరు చెప్పండి మీ పేరేం పేరండి? నా పేరు బర్రా వీర్రాగులండి. ఓకే, నెక్స్ట్ ఎవరు సీఎం కావాలని గుడివాడ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు, గుడ్లవల్లేరు ప్రజలు కోరుకుంటారు చెప్పండి. చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటామండి. కారణం ఏంటండి? ఆయన పనులు బాగున్నాయండి, అభివృద్ధి పనులన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే ఏంటి మీకు నచ్చిన అంశాలు ఏంటి? ప్రభుత్వం తీరు బాగుందండి ఆయనది, ఆయన చేసే పనులన్నీ కూడా బాగున్నాయి. ఏది మామూలుగా యాక్సిడెంట్లో చనిపోయిన మనుషులకి డబ్బులు ఇవ్వడం కానీ, పోతే ఇది చంద్రన్న బీమా పథకం కానీ, ఇవన్నీ అమలు పెన్షన్ పథకాలు కానీ, ఏదన్నా మాకు ఏదన్నా మండలాఫీస్ ద్వారా పనులు అయిపోయినాయి కానీ, అన్ని పనులు చాలా బాగా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆయనే కావాలని కోరుకుంటున్నామండి. అంటే ఈ గుడ్లవల్లేరు ప్రాంతం కావచ్చు లేకపోతే వ్యక్తిగతంగా మీరు కావచ్చు, ఏదైనా లబ్ధి పొందారా మీరు? నేను లబ్ధి పొందానండి. ఏం లబ్ధి పొందారు? మొన్న మా బాబు చనిపోయాడండి, చంద్రన్న బీమా పథకం కింద మాకు 2 లక్షలు ఇచ్చారండి. ఆయన ఎలా చనిపోయారండి? ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి. ఏ వయసు ఎంత? 32 అండి. ఓకే. ఆ బాబు అండి. ఓకే, ఆ లోపల ఒకసారి కెమెరా మీ వయసు ఎంత అండి? మీది? నాది 61 సంవత్సరం అండి. ఓకే, మీకు పెన్షన్ వస్తుందా? ఇవ్వలేదండి, 65కి ఇస్తా అన్నారు. 2 సార్లు వెళ్ళాను, 65 అన్నారండి. తర్వాత 65 వచ్చిన తర్వాత పెట్టుకుందామని ఆగారండి. ఓకే. ఓకే, ఈ ప్రాంతం మీరు చూస్తే ఇదివరకు ఇప్పటికే మార్పు కనిపిస్తుందా? మీ ప్రాంతం ఏదైనా డెవలప్ అయిందా? మీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? బాగుందండి, చాలా డెవలప్ అయింది. లోగడ మీద బాగా డెవలప్ అయింది. అంటే మీ ప్రాంతం డెవలప్ అయింది అంటున్నారు కదా, ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నాయకులు కొడాలి నాని, అంటే ఎమ్మెల్యే చేసిన ప్రయత్నం వల్ల ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యాయా, లేకపోతే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల అభివృద్ధి సాధించింది? చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాల వల్లే అభివృద్ధి చెందిందండి. ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? బాగుందండి. అంటే రేపు, అంటే ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కదా, రేపు ఏ పార్టీకి ఓటేయాలని మీరు భావిస్తున్నారు? నేను తెలుగుదేశానికి వేస్తానండి. కారణం అండి?
నాకు ఆయన వల్ల లబ్ధి పొందానండి. మా బాబు చనిపోతే 2 లక్షలు చంద్రన్న బీమా పథకం కింద ఇచ్చారు. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు కదా గ్లాసు గుర్తుతోటి, అది పవన్ కళ్యాణ్ ఎలా ఉందండి? ఇక్కడ దాని గురించి నేనేం చెప్పలేనండి. కారణం ఆయన ఒక యాక్టర్ అండి, నేను చెప్పదలిసింది అంతే. ఆయన ఒక యాక్టర్, యాక్టర్ అంటే రామారావు గారు యాక్టర్ అంటారేమో, రామారావు మహానాయకుడు అండి ఆయన. ఆయనది వేరు ఇంది వేరు. ఎలా ఉందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ది, జనసేన ఎలా ఉంది ఇక్కడ? ఇక ఆ ఊసే నాకు లేదండి. ఓకే, అంటే మామూలుగా గుడివాడ వాసులు కావచ్చు, లేకపోతే గుడ్ల వల్లేరు వాసులు కావచ్చు, రాజకీయంగా చాలా అవగాహన ఎక్కువగా ఉంటుంది, విద్యావంతులు ఉంటారు, సరిగ్గా చదువుకోకపోయినా కూడా చాలా రాజకీయ అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారు కదా, అంటే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు, ఇక్కడ కూడా పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? దేవనండి అది తెలియదు నాకు, అది తెలియదు. అవగాహన లేదండి, తెలియదు. ఏం చేస్తుంటారు మీరు? తాపీ పని ఎట్లా ఉందండి? నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు సీఎం అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? మన పని మనకు సరిపోతుందండి, అవన్నీ మనం ఎక్కడ చెప్తాం పెద్దని చెప్పి. అది కూడా ఓటు వేయడం కూడా ఒక పని కదండి, ఓటు వేయడం కూడా ఒక పని కదా. రేపు ఓటు ఒక వినియోగించుకుంటారు కదా, దానికి సంబంధించి మీరు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎలా ఉంది ఇక్కడ సీఎం పని పనితీరు? ప్రెసిడెంట్ నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చానండి, మేము ఎక్కడ ఉన్నాం వైజాగ్లో ఉంటాం. ఒక వైజాగ్ కూడా సీఎం చంద్రబాబే కదండి, వైజాగ్ కూడా సీఎం చంద్రబాబే కదా, ఏపీలో భాగమే కాబట్టి. చంద్రబాబు పనితీరు ఏ విధంగా ఉంది? ఏమనండి మనకు తెలియదు, నెక్స్ట్ ఏమో మరి మాకైతే వైఎస్ఆర్ ఉందండి, వైఎస్ఆర్ మీద ఉంది. జగన్ కారణం ఏంటండి? మాకు అంతే ఫస్ట్ నుండి మేము అదే వైఎస్ఆర్. మీకు ఓటు ఎక్కడ ఉంది? వైజాగ్లో ఉందా మీకు? ఇక్కడ ఇక్కడే గుడ్లవల్లేరులోనే ఉంది. ఓకే, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారా మీరు? వస్తూ ఉంటాం. ఓకే, జగన్ను అనుకోవడానికి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలనుకోవడానికి కారణం ఏంటి? జగనా లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేనా? ఇక్కడ ఎమ్మెల్యే బట్టి వేస్తాం. ఎట్లా ఉంది ఎమ్మెల్యే పని? ఎమ్మెల్యే పని బాగుంటుంది. ఎట్లా చెప్పగలరా మీరు? బాగా చేస్తారు, అన్ని వరకు బాగా ఫాస్ట్గా చేస్తారు ఏదైనా సరే. అంటే ఏం జరిగింది, డెవలప్మెంట్ ఏ విధంగా? వాళ్ళు పెద్దలు అడగండి, ఇప్పుడు మనం చెప్పలేము అనమాట, మాకు బోళ్ళంత పని ఉంది, బయటికి వెళ్తున్నాం. మీ పేరేం పేరండి? కోటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు మీరు? నెక్కి ఏం చేయండి, ఖాళీగానే ఉంటా. ఖాళీగానే ఎట్లా నడుస్తుంది? ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేస్తాం. పెద్దతనం అయిన తర్వాత వయసు ఎంత మీది? 60 దాటింది. 62 దాటింది. ఓకే, పెన్షన్ లేదు మీకు? ఇంకెక్కడ పెన్షన్? 65 కానీ. అదే అదే అంటున్నాను నేను. ఓకే, ఎలా ఉందండి సీఎం పనితీరు? ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడే మళ్ళీ సీఎం అవుతాడు నెక్స్ట్. కారణం ఏంటి? కారణం ఏంటి, అన్ని పథకాలు అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చెప్పగలరా పథకాలు ఏంటి? ఏంటి దేనికైనా సరే అన్నిటికీ ఉపయోగపడేవి చేస్తున్నాడు. ఇప్పుడు నిన్న దీన్ని పెంచాడు, ఏది వికలాంగులకు పెంచాడు, మళ్ళీ అన్నిటి పెంచుతున్నాడు వరుసనే. ఇంకేంటి, ఆయన కాకపోతే ఇంకెవరు వస్తారు? ఆయన వస్తేనే మళ్ళీ అన్నీ లైన్ అవుతాయి, లేకపోతే అన్నీ పడుకోవాల్సిందే. అది పరిస్థితి. ఓకే, మీ ప్రాంతం స్థానికంగా గుడ్లవల్లేరుకు సంబంధించి చెప్పండి, లేకపోతే వ్యక్తిగతంగా మీరుకు సంబంధించి చెప్పండి. ఏదన్నా అభివృద్ధి మీ ప్రాంతం సాధించిందా గుడ్లవల్లేరు, లేకపోతే వ్యక్తిగతంగా మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి? నేను ఓటు వేసిన కాడ నుంచి చంద్రబాబు నాయుడికి వస్తున్నానండి ఓటు, అంతే. నేను నెంబర్ చేశాను, గెలిచాను, అన్నిటికీ కూడా దేనికైనా కానీ చంద్రబాబు నెక్స్ట్ రావాల్సిందే, అంతే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి అక్కడ తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు, ఇక్కడ కూడా పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటే ఎలా చూస్తారు? 100 సార్లు పెట్టుకున్నా సరే రావటం రావటమే. కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటే ఎలా చూస్తారు? ఎలా చూసేదే ఉందో అని పెట్టుకోకూడదు. ఏదో బుర్రలో కాలేసాడు, 4 నడుతుంటే ఎక్కడ కూడా వేయకుండా ఉన్నాం కదా, వేసిన తర్వాత దాన్ని లాక్కుంటాడు మెల్లిగా, అంతేగాని వేసిన దెబ్బతోనే పాడు కదా. బురదలో చంద్రబాబు కాలేశారు తెలంగాణ ఎన్నికల్లో అని చెబుతున్నారు, ఇక్కడ కూడా అదే బురదలో కాలు వేస్తారంటారా? అలా చేయకూడదు మీరు తెలిసి బాల్తో పడ్డాడు, మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాడు కంపల్సరీ. ఆయన నెక్స్ట్ అసలు దాంట్లోకి వెళ్తామే తప్పు, వెళ్ళిన తర్వాత దెబ్బతిన్నాడు. ఆయన ఆలోచించుకున్నాడు కంపల్సరీగా, గ్యారంటీగా మళ్ళీ ఆయనే సీఎం. ఓకే, ఇప్పుడు జగన్, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం చెప్పారు? వాళ్ళ గురించి అయినా కానీ పిల్ల కాకులండి, ఎట్ట వస్తే ఎట్ట పోతా ఉంటాయి, అంతే. ఓకే, అది గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొడాలి నాని ఇక్కడ గెలిచారు, ఆయనది ఎట్లా ఉంది? ఆయనది ఎట్లా ఉందంటే, ఆయన ఒక ఎన్నిసార్లు గెలిచినా కానీ ఆయనకి ఈ తడ కొంచెం ఓటంగానే ఉంది, లేదు గెలుపు ఓటం లేదు ఈ తడవ మాత్రం. ఎన్నిసార్లు గెలిచినా కానీ ఇక్కడ ఈయన గెలిచాడంటే అక్కడ ఆయన గెలవాల్సింది, ఇక్కడ ఈయన పోయాడనుకో ఆయన పోతాడు అంటున్నారు. ఈ తడ ఈయన పోతాడు, ఆయన ఉంటాడు, అది. రండి సార్, మీరు రండి రండి రండి, అది పరిస్థితి. ఒక్క నిమిషం, కొద్దిగా లైటింగ్లోకి రండి, బయటికి రండి. మీ పేరేం పేరండి? సత్యనారాయణ అండి. సత్యనారాయణ, ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు సొంతం ఎకరం ఉంది, 50 ఎకరాలు కౌలు చేస్తారు. ఏమి వేస్తుంటారు మీరు? వరే వరే వేస్తుంటారు.
రేట్ ఏం లేదు పాయగా ఇప్పుడు పాయ కొనేవాడో లేడు ఇప్పుడు తడిసినాయి కదా ఇక రేట్ ధర ఎలా ఉందండి గిట్టుబాటు ధర ఎలా ఉంది మీ దగ్గర మంచి అయితే 13.50 అంటున్నారు పాయ అయితే 900 కొంటున్నారు అట్ట కొంటున్నారు కాదు ఆ రేటు గిట్టుబాటు ధర మీకు సంతృప్తిగానే ఉందా మీకు రేట్ బాగానే ఉంటుంది రేపు చెప్పండి వీటికి లేదు పాయ వచ్చేట ఆడికి చూడాలి ఇప్పుడు సీఎం ఆయన చూస్తల్లా అది ఓకే రేపు ఎన్నికల్లో ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరు అధిష్టానంలో అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడే రావాలి కారణం ఏంటండి కారణం అంటే ఇప్పుడు మొత్తం పథకాలు ఏంటి రైతులను ఏంటి కొంచెం పట్టించుకుంటున్నాడు కదా ఇప్పుడు అంటే వాటి గురించి చెప్పగలరా మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి చంద్రబాబు మాకేం తెలవదు ఈ వ్యవసాయంలోనే ఆ రైతును కొంచెం పట్టించుకుంటే అది ఓకే రుణమాఫీ అయితే డబ్బులు ఇంతవరకు పడలా మొన్న రాసుకెళ్ళారు ఇంతవరకు పడలా ఇప్పుడు మీరు రెండు చదువుతున్నారు ఒకటి చంద్రబాబుకి మళ్ళీ చంద్రబాబుకి వేస్తా టీడీపీ అధికారంలోకి రావాలని చెబుతున్నారు రుణమాఫీ జరగలేదని చెబుతున్నారు కొంత అసంతృప్తి కూడా కనిపిస్తుంది కారణం ఏంటి రెండింటిని ఎలా అర్థం చేసుకుంటారు రేపు ఎవరు రావాలని మీరు అనుకుంటారు ఎవరు పాల్టది ఇక్కడ చేసేవాళ్ళకి అది ఎట్లా అంటే ఆఫీసర్లే రాసుకెళ్ళే వాళ్ళే కానీ ఈ కానీ వాళ్ళ పట్టుబడితేనే కదా మాకు వచ్చేది ఇక్కడ మరికొంతమంది ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం ఓకే మీ పేరేం పేరండి కాదు రైతులు ఇక్కడ పొలాల్లో లేరండి ఈరోజు పండగ కాబట్టి అందరు బయటకు వచ్చారు మీరు చెప్పండి అమ్మా మీ పేరేం పేరు నా పేరు భిక్షాలు ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం వ్యవసాయం రేపు ముఖ్యమంత్రిగా ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారని ప్రజల అభిప్రాయం మేము తెలుసుకుంటున్నాం ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు మీరు ఎవరైనా ఉందండి ఆ టైంకి ఎవరు అవుతారో ఎవరు చెప్తాం కాదు ఓటు వేసేది మీరే కదా అన్న ఆ టైంకి ఏం వద్దు దేని మీద పడుతుంది చంద్రాన్ని మీద పడుతుంది ఆయన మీద పడుతుంది ఎవరు చెప్తాం మన శాశ్వతం కదా అది ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు పనితీరు ఏ విధంగా ఉందండి ముఖ్యమంత్రి పర్వాలేదు బాగానే ఉంది అంటే ఏంటి మీకు నచ్చిన అంశాలు ఏంటి ఏం నచ్చినాయి మీకు ఏం మాకు ఇల్లు కట్టించాడు చాలా ఇల్లు కట్టారా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటారు మీరు మాది పురిటిపాడు ఓకే ఎప్పుడు కట్టారు ఇల్లు సంవత్సరం అవుతుంది సంవత్సరం ఇల్లు వచ్చిందా మీకు కాదు డబ్బులు రాలా ఇంకా 60,000 మిగిలిపోయినాయి అది ఓకే ఎంతమందికి వచ్చిందండి అక్కడ మొత్తం ఎంతమంది ఉంటున్నారు ఎంతమంది నివసిస్తున్నారు మాకు రెండు మా గ్రామానికి 2 ఇల్లు వచ్చినాయి ఊళ్ళోనేమో 10-15 ఇల్లు వచ్చినాయి మీకు వచ్చింది ఓకే అది ఓకే మరికొంతమంది అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం అన్న మీ పేరేం పేరన్నా లేడీస్ కొంతమంది మహిళలు ఉన్నారు ఆటోలో అక్క మీ పేరేం పేరు కాదు రేపు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాం ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కారణం మాకు మంచి పనులు చేశాడు మా పొలాలు నచ్చిన అంశాలు ఏంటి మాకు పొలాలు ఇచ్చాడు పొలాలు ఇచ్చారు పొలాలు ఇచ్చారు మచిలీపట్నం మచిలీపట్నంలో ఓకే ఎలా ఉంది ఇంకా ఏం నచ్చాయి మీకు మాకు అదే నచ్చింది రోడ్లు బాగున్నాయి నెక్స్ట్ మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటారు ఆయన అవ్వాలని మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు కారణం మంచి పనులు ఉన్నాయి మంచి పనులు చేస్తున్నాడు ఇక జగన్ పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద మీ అభిప్రాయం వాళ్ళ వల్ల కాదు మన వల్ల కాదు పార్టీ విషయం వద్దు జగన్ పవన్ కళ్యాణ్ వద్దు మీదేదో చూసుకుని ఒక్క నిమిషం మీరు మాట్లాడండి మీ అభిప్రాయం ఒక్క నిమిషం మీ ఒక్క నిమిషం నేను పట్టుకుంటా మీ పేరేం పేరండి నా పేరు బేవా వెంకటేశ్వరరావు చింతలకుంట నాకు తెలుగుదేశం పార్టీ వేరే పార్టీ విషయంగా ఎత్తొద్దు ఇక్కడ విషయంగా ఎత్తొద్దు ఓకే మీరు చంద్రబాబు మీకు నచ్చిన అంశాలు ఏంటి చంద్రబాబు పార్టీ నాకు 1 అంతే ఒకటే విషయం ఇక మాట్లాడొద్దు తెలుపండి బండిలో ఆడాలి మటుకు ఎవరితో మాట్లాడొద్దు అది ఒక నిమిషం అండి మీ పేరేం పేరండి నా పేరు గోవి వెంకటేశ్వరం ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం ఎట్లా ఉందండి ముఖ్యమంత్రి పనితీరు చంద్రబాబు పనితీరు ఎట్లా ఉంది పనితీరు ఉందండి బాబు ఒకరికి ఇచ్చే బాబా మా లోన్ ఒకరికి ఇస్తలేదు ఒకరికి ఇచ్చే ఒకరికి ఇస్తారా మీకు లోన్ రాలేదా లోన్ వస్తున్నారు మీ పార్టీ వాళ్ళకి ఇస్తారు వెనక పార్టీ వాళ్ళకి ఇస్తారా దానికి ఏం చెప్తారు ఎన్ని ఎకరాలు ఉందండి మీకు నాకేం లేదు బాబు వ్యవసాయం కూలికి వెళ్తామే ఏ లోన్ గురించి చదువుతున్నారు ఏ లోన్ ఏదైనా పెట్టుకున్నా గొడ్డలోనో లేకపోతే బాతుల్లోనో ఒక కొట్లోనే ఇస్తున్నారు కదా
ఒకరికి ఇస్తే ఒకరికి ఇస్తా. మీరు దేనికైనా అప్లై చేశారండి? మీరు చేసామండి, చేసినా రాలేదండి. దేనికి చేశారు అప్లై చేశారు? మరి గొడ్డకు పెట్టాం, గొడ్లు తీరిపోయినాయి, రాలేదు. దానికి మేము చెప్పి యాదవ్ సార్ మీరు ఓకే అప్లై చేస్తే ఎక్కడ ఆగిపోయిందండి అది? అంటే ఇక్కడే ఆగిపోయిందండి, ఈ మండలంలో ఆగిపోయింది అది. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎక్కడ ఆగిపోతున్నాయి, మామూలుగా జరిగేది ఏ స్థాయిలో ఆగిపోతున్నాయి అనేది ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. చెప్పండి, అంటే ఎప్పుడు అప్లై చేశారు మీరు, ఎంత ఋణం కోసం అప్లై చేశారు? ఎంత అండి మాకు ఇచ్చే ఒక 50,000 ఇస్తారు, 70,000 ఇస్తారు, మాకు అంతకన్నా ఎక్కువ కదా. ఎప్పుడు అప్లై చేశారు? ఒక నిమిషం చెప్పనండి, ఆయన చదువుతున్నారు కదా, ఆయన చెప్పనండి ఎప్పుడు అప్లై చేశారు మీరు? ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు మాట్లాడారు కదా ఒకసారి. మనం పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడిచ్చా కదా, ఆయన కూడా చెప్పనండి మీరు. నేను అవుతుంది ఒక సంవత్సరం అవుతుంది చేసి, ఏమి మాకు ఏమి రాలా అది. ఓకే మీరు మాట్లాడారా? రైట్, మొన్న ఎకరన్నర పొలం నేను లేబర్గా ఊడ్చుకున్నా, ఊడ్చుకుంటే వర్షం వచ్చేసింది, తడిచిపోయింది. తడిచిపోతే ఆ వడ్డు ఒక ఆయనకి వేసా, ఆయన ఏమో ఇప్పుడు ఇంకా 10 రోజుల నుంచి కాడ నెల అయింది, ఇప్పటికి వడ్డేసి వెళ్ళిపోయి అసలు ఆ డబ్బులు లేవు ఇవి లేవు. మరి మా పరిస్థితి ఏంటి మరి అది? అసలు ఎంత ఎత్తాడో ఎంత చేస్తాడో మాకేమీ లేదు. ఎకరన్నర చేశా, దానికి అయ్యాసంగా 30,000 రూపాయలు పెట్టా షేలు, నా సొంత డబ్బులు. మళ్ళీ ఇవ్వాడికి ఆ వడ్డేసి నెల అయింది, నెల కాడ ఇవ్వాడికి ఏమి. వెళ్ళి అడుగుతుంటే అవి రాలేదు, ఇవి రాలేదు అంటున్నాడు. మరి కారణం ఏంటి అలా ఆ విధంగా వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటి? చెప్పడం ఏంటంటే వాళ్ళలో తడిసిపోయిందండి, తడిసిపోయిన పొన పైన వేసి నూరు చేశా, నూరు చేసి ఆయనకి వేసా వడ్డు. వేసేసి తర్వాత ఇంతవరకే అసలు దయ్యాలేదు, దాక్షిణాలు లేవు. మొన్న వెళ్ళి అడిగా, ఏంటండి పరిస్థితి ఇప్పుడు నెల అయిపోయింది కదండి అన్న, అంటే కాదు ఇంకా రాలేదు మీకు అంటున్నారు. అసలు ఎంత వస్తుందో ఎంత లేదు, అసలు ఏమి దారి తెన్ను లేదు. మరి ఓకే ఇప్పుడు ఎన్నికల్లో మరి కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి, మరి 3-4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఎమ్మెల్యే? మాకు చంద్రబాబు. చంద్రబాబు అన్నీ చేస్తున్నాడు, చేసింది ఏం తప్పు లేదు ఆయన వల్ల. మాకు కాడ చంద్రబాబే కావాలి అది. కాకపోతే వీళ్ళు చాలా అన్యాయంగా నడుస్తున్నారు. మా ధాన్యం వేసుకుపోయి 90 సార్లు వేసా, వేసే నెల అయిపోయింది, నెలకి ఇవాళకి అసలు దారి లేదు తెన్నే లేదు. మరి ఏ పార్టీకి వేస్తారు ఓటు? చంద్రబాబు. మీరు చెప్పండి. మహాలక్ష్మి. ఏం చేస్తుంటారు మీరు? మేము కూలి పని చేసుకుంటాం. కూలి పని? ఓకే, వ్యవసాయ కూలీనా? ఓకే. ఎట్లా ఉంది రేపు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు? ఎన్నికలు మరో 3-4 నెలల్లో ఉన్నాయి, ఎవరు అవుతారో ఎవరికి తెలుసండి చెప్తేను కదా. ఎవరు అవుతారు కదమ్మా, నువ్వు ఎవరు అవుతే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు, మీ అభిప్రాయం చెప్పండి. కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్, ఎవరు ముఖ్యమంత్రి అవుతే బెటర్? ఒక్క నిమిషం మీరు చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు? పల్లిపోగు సునీత. వ్యవసాయం పని? వ్యవసాయ కూలీనా? మాకు పొలాలు లేవు, మామూలుగా కౌలుగా చేస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారమ్మా మీరు? ప్రజల కోసం కష్టపడే వాళ్ళే కావాలి. ఎవరు ఆ నాయకుడు? ఎవరు? ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు వీళ్ళని భేదాలు లేకోకుండా ఇది చేసేవాళ్ళే ముఖ్యమంత్రి కావాలి అది. అంటే ఒకటి మీకు ఒక అభిప్రాయం ఉండి ఉంటుందమ్మా, ఇప్పుడు చాలా మంది తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు, నీ అభిప్రాయం తెలియజేయడంలో తప్పేం లేదు, నువ్వు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఎవరు ముఖ్యమంత్రిగా చూడాలని నువ్వు అనుకుంటున్నావు? జగన్ అన్నయ్య. కారణం ఏంటి? ప్రతిదానికి ఇల్లు కట్టించాడు, సొంత ఇల్లు కట్టించాడు, ప్రతిదానికి మన కష్టజీవులకి కొన్ని ప్రతిదానికి ప్రతి పనిలో జగన్ అన్న ఉంటున్నాడు, ముందుంటున్నాడు, ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాం అది. ఓకే మీకు ఇల్లు వచ్చిందా? మీకు వచ్చింది. ఎక్కడ, ఏ ప్రాంతంలో వచ్చింది? దేవరం. దేవరం ముందాపల్ల. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అమ్మా? 12 కిలోమీటర్లు. ఓకే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయనది ఎలా ఉంది, ఆయన పనితీరు ఏ విధంగా ఉంది? ఏమయ్యండి మాకేం తెలుసండి, మేము వ్యవసాయం చేసేవాళ్ళంగా అది.